హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్స్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఓకే మా ఈరోజే నాకు తెలిసి ఒక త్రీ వీడియోస్ చేస్తున్నాను బాగా కంటిన్యూగా మీకోసమే వర్క్ చేస్తున్నాను బికాస్ ఎందుకంటే మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా నీట్ కాబట్టి చేస్తున్నాను అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్తో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషను ఏమంటే ఇంకా మనకి ఎగ్జామ్లో చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ డీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్ ఫోటో కాపీ పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్కి ఇంకా రాలేదు బట్ దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది రీవాల్యుయేషన్ అంటే ఏమి రీకౌంటింగ్ అంటే ఏమి ఫోటో కాపీ అంటే ఏమి అనేది చాలామందికి తెలియదు అది దాని గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తానుమా ఓకే మన వీడియోలోకి వెళ్తే ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన మనకు లాస్ట్ టైం జరిగింది కదా ఎగ్జామ్స్ డిసెంబర్లో వచ్చిన రిజల్ట్స్కి సంబంధించిన నోటిఫికేషను బట్ ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది ఇంకా మనకి ఇప్పుడు వచ్చినా కూడా పైన హెడ్డింగ్లు మారుతాయి కానీ లోపల ఉండే కంటెంట్ అంతా అయితే మ్యాటర్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి నేను ప్రీవియస్ వచ్చిన నోటిఫికేషన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్కి అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు నేను వచ్చిన వెంటనే మీకు చెప్తాను అంటే నోటిఫికేషన్ వచ్చింది మీరు అప్లై చేసుకోండి అని దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏమి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో చూస్తే ఇది లాస్ట్ టైం సంబంధించిన సెప్టెంబర్ అక్టోబర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆర్వీఆర్సిపిసి మనకి ఇప్పుడు ఏం పెడతాడంటే మార్చ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ అని ఎడిట్ చేస్తారన్నమాట సేమ్ లెటర్నే ఇక్కడ డేటెడ్ ఒకవేళ రేపు కానీ డేట్ ఇచ్చారంటే రేపు నాకు తెలిసి ఈరోజు డేటే వేస్తారు నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ వేసేసి ఏపీ డిప్లొమా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఆఫ్ సి సిక్స్టీన్ ఫస్ట్ ఇయర్ ఫోర్త్ సెమిస్టరు అవన్నీ సేమ్ ఇదే మ్యాటర్ అంతా కూడా ఇదే ఉంటుంది అంటే ఇది ఉండదు ఈ సీజన్ అని రాలేదు కదా ఒకవేళ వాళ్ళు ఇంకొక పని కూడా చేయొచ్చు ఇంకా మెర్సీ ఛాన్స్ రిజల్ట్స్ వదలలేదు కాబట్టి వాటినన్నింటినీ కలిపి కూడా మనకి ఏంటంటే వదిలేదానికి ఛాన్స్ ఉంది బట్ మ్యాక్సిమం అలా చేర్లేండి మన ఇప్పుడు చేస్తే సి సిక్స్టీన్ తనిఖ మెర్సీ తనిగా ఇవ్వచ్చు లేదు అంటే ఆ రిజల్ట్స్ కూడా త్వరగా వదిలేదుగా ఛాన్స్ ఉంటే త్వరగా వదలడానికి లేదు అది ఇంకో పడుతుంది ఒక టెన్ డేస్ అయినా కూడా అందువల్ల ఏమంటే సి సిక్స్టీన్ ఒకటే వదలొచ్చు అని అనుకుంటున్నాను బట్ ఎనీవే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు పెడతాను కాబట్టి అప్పుడు మీరు ఏమంటే ఈ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఫోటో కాపీ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను దాంట్లో వెళ్ళండి ఇలా ఇస్తా సేమ్ కంటెంట్ ఇలా ఐ విష్ టు ఇన్ఫార్మ్ దట్ మనకి మార్చ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ రిజల్ట్స్ హ్యావ్ బిన్ డిక్లెర్డ్ ఏ ఫేజ్డ్ మేనర్ త్రూ మనబడి ఇండియా రిజల్ట్స్ స్కూల్స్ నైన్ డాట్ కామ్ విద్యా విజన్ డాట్ కామ్ ఈ ఏపీఎస్బిటి డాట్ నెట్ డిప్ రిజల్ట్స్ ఈ సైట్లో రిలీజ్ చేశారు అండ్ కింద చూడండి దోస్ హూ డిజైడ్స్ టు అప్లై ఫార్ రీవెరిఫికేషన్ కౌంటింగ్ ఫోటో కాపీ మీకు వన్ బై వన్ ఒక్కొక్కటి చెప్తాను చూడండి వెరిఫికేషన్ అంటే ఏమంటే మీరు రాసిన ఎగ్జామ్ యొక్క పేపర్ని ఆల్రెడీ కరెక్షన్ చేశారు కదా దాన్ని ఏం చేస్తారంటే వేరే వాళ్ళు మళ్ళీ కరెక్షన్ చేస్తారు అంటే ప్రీవియస్ ఎవరైతే ఫ్యాకల్టీ కరెక్షన్ ఉంటారో వాళ్ళు కాకుండా ఎగ్జామినర్ వాళ్ళు కాకుండా ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ చేస్తారు అది రీవెరిఫికేషన్ అప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ చేసిన వాళ్ళ దాంట్లో మీకు ట్వంటీ మార్క్స్ వచ్చింది అనుకోండి ఇప్పుడు సెకండ్ టైం చేసిన దాంట్లో ట్వంటీ టూ వచ్చింది అనుకోండి అంటే టూ మార్క్స్ పెరిగినాయి కదా అని అలా తీసుకోరు ఫస్ట్ పర్సన్ చేసిన వాల్యుయేషన్కి సెకండ్ పర్సన్ చేసిన వాల్యుయేషన్కి మినిమం అనేది ఒక టెన్ మార్క్స్ అయినా డిఫరెన్స్ ఉండాలి మా అంటే ఎయిటీ మార్క్స్ కదా మీకునేది దీంట్లో రూల్ ఏమంటే ట్వల్వ్ పర్సెంట్ వేరియేషన్ ఉండాలి ఫస్ట్ పర్సన్ చేసిన దానికి సెకండ్ పర్సన్ చేసిన దానికి వాల్యుయేషన్లో తేడా ట్వల్వ్ పర్సెంట్ అంటే మ్యాక్సిమం టెన్ మార్క్స్ వరకు వేరియేషన్ ఉంటే మాత్రమే మనకి సెకండ్ టైం వచ్చింది కన్సిడర్ చేసుకుంటారు చాలామంది స్టూడెంట్స్ సార్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి నాకు కావాల్సిన టూ మార్క్సే కదా నేను రీవాల్యుయేషన్ పెట్టుకుంటే రీవెరిఫికేషన్ ఏదైనా ఒకటే సేమ్ రీవాల్యుయేషన్ ఆ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే నాకేమో టూ మార్క్స్ అంటే అలా ఏం పెరగవు ఒక మార్కు రెండు మార్కులు అలా ఏమి డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏమి కన్సిడర్ చేయరు ట్వెల్వ్ పర్సెంట్ అనేది మినిమం ఉండాలి ఇది రీవెరిఫికేషన్కి సంబంధించింది ఓకే రీకౌంటింగ్కి సంబంధించినప్పుడే మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు రీకౌంటింగ్కి కానీ అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే టోటల్ మాత్రమే చెక్ చేస్తారు అంటే ముందు కరెక్షన్ చేసిన వాళ్ళు టోటల్ వేయడంలో అంటే మొత్తం మార్క్స్ యాడ్ చేస్తారు ఒకటో క్వశ్చన్కి ఎన్ని రెండో క్వశ్చన్కి ఎన్ని మూడో క్వశ్చన్కి ఎన్ని ఇది ఒక నా మూడు మార్కులు రెండు మార్కులు ఇలా వస్తాయి కదా ఈ మార్క్స్ అన్నిటి టోటల్ చేయడంలో ఏమైనా మిస్టేక్ ఉందా లేదా అనేసి చెక్ చేస్తారు దిస్ ఈజ్ రిగార్డింగ్ కౌంటింగ్ మీరు ఎగ్జామ్ సార్ నేను చాలా బాగా రాశాను నాకు మార్క్స్ పెరుగుతాయి అనే కాన్ఫిడెన్స్ ఉంటే అంటే కౌంటింగ్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మీరు కౌంటర్ పెట్టుకోవచ్చు ఓకే అది సెకండ్ వన్ అండ్ లాస్ట్ ఫైనల్ వన్ ఫోటో కాపీ ఫోటో కాపీ మీరు అప్లై చేసినట్టయితే ఏమవుతుందంటే మీరు రాసిన ఎగ్జామ్ యొక్క బుక్లెట్ని మీ ఇంటికి జిరాక్స్ చేసి పంపిస్తారు ఆ జిరాక్స్ చేసి పంపించిన తర్వాత మీరు చూసుకొని మీ మార్క్స్ కానీ ఇంకా పెరుగుతాయి అని అను మీకు అనిపిస్తే అగైన్ యూనిట్ అంటే మళ్ళీ కావాలంటే యూ క్యాన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ అంటే టైం ఇస్తాడనమాట కొద్దిగా గ్యాప్ మీ ఇంటికి ఫోటో కాపీ చేరిన తర్వాత కొన్ని డేస్ టైం ఇస్తాడు అంటే మీకు రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవడానికి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ మా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫోటో కాపీ పెట్టుకొని మీరు రాసిన బుక్లెట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైనా చూపించండి చూపించి అంటే ఫ్యాకల్టీకి ఎవరికైనా మార్క్స్ పెరుగుతాయి అనుకున్నప్పుడు మాత్రమే రీవెరిఫికేషన్కి వెళ్ళండి ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఫీ స్ట్రక్చర్ ఒకసారి ఆలోచించి మీరు అప్లై చేసుకోవాలి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో ఒకసారి చూద్దామండి కింద దీంట్లో ఉండాలి సెకండ్ పేజ్లో ఇది చూడండి లాస్ట్ టైం ఉన్న ఫీ స్ట్రక్చర్ మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఇదే అన్న ఉండొచ్చు పెంచే అవకాశం లేదు ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా దీంట్లో మీరు కానీ కౌంటింగ్కి పెట్టాలంటే ఎంత అమౌంట్ కట్టాలి మీరు ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ పే చేయాలి ఇదే మీ జస్ట్ టోటల్ లెక్కేస్తారు రీ రీకౌంటింగ్ అన్నప్పుడు ఒకవేళ మీ ఇంటికి మీరు రాసిన ఎగ్జామ్ యొక్క ఫోటో కాపీ రావాలి అంటే ఫోటో కాపీ రావాలంటే మీరు ఎంత పే చేయాలి థౌజండ్ రూపీస్ పే చేయాలి ఓకే ఒకవేళ రీ వెరిఫికేషన్ మీరు అంటే రీవాల్యువేషన్ అంటాము రీ వెరిఫికేషన్ అంటాము ఇది కానీ అప్లై చేసుకోవాలంటే చూడండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అప్లై చేయాలి అందుకోసం వద్దని చెప్పిన నేను మీరు ఫస్ట్ ఫోటో కాపీ పెట్టుకోండి ఆ తర్వాత మీకు ఓకే మార్కులు పెరుగుతాయి అనిపిస్తే మీరు రాసిన ఎగ్జామ్ చూసిన తర్వాత వాళ్ళు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో అంతా చెక్ చేసిన తర్వాత కావాలంటే రీవాల్యుయేషన్ ఆ రీవెరిఫికేషన్కి వెళ్ళండి ఓకేనా లేదంటే ఇంత అమౌంట్ మా ప్లీజ్ దయచేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి మీరు బాగా రాసిన కాన్ఫిడెన్సు ఫోటో కాపీ వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత కట్టండి లేదు అనుకున్న వాళ్ళు మొత్తం ఒకేసారి నేను కడతాను సార్ నేను ఫోటో కాపీకి మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి తర్వాత రీవెరిఫికేషన్కి ఇంకో నాలుగు వేల ఐదు వందలు కట్టి మొత్తం ఐదు వేల ఐదు వందలు నేను కట్టలేను నేనైతే బాగా రాశాను నా కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఓకే గో త్రూ గోత్రూ వెరిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్కి అయితే ఈ రోజు వచ్చిన రిజల్ట్స్కి అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు అది వచ్చిన వెంటనే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది అప్లై చేయడానికి మీకు కావాలంటే చూడండి ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాను ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఫోటో కాపీ ఫోటో కాపీకి ఎవరైతే అప్లై ఉంటారో వాళ్ళు రీవెరిఫికేషన్కి చేసుకోవడానికి కొన్ని డేస్ ఎక్స్టెన్షన్ ఉంటారు చూడండి మామూలుగా ఇది లాస్ట్ డేటు ఇది ఇది లాస్ట్ ఇయర్లో అలా ఇచ్చినారు పంతొమ్మిదికి అయిపోయింది కానీ ఫోటో కాపీ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం చూడండి ఇరవై ఆరు వరకు ఇచ్చినారు అదే విధంగా ఇప్పుడు కూడా ఇస్తారనమాట ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే మీరు రీవాల్యువేషన్ రీవెరిఫికేషన్ ఫోటో కాపీ పెట్టుకోవడానికి ఒక లాస్ట్ డేట్ ఇస్తారు మామూలుగా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన టెన్ డేస్ లోపల అప్లై చేసుకోవాలి లేదు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ డేట్ అనేది మెన్షన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి అది ఎలా అప్లై చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వెబ్సైట్లో అదేదంటే ఇలా మీరు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ చేయండి ఏమైనా సర్చ్ చేస్తారంటే ఏపీఎస్బిటిఈటి ఆర్వీ ఆర్సి ఫోటో కాపీ ఓకే పర్లేదు ఎక్కడ దాకైనా అయినా ఇలా సర్చ్లో ఎలా కొడితే మనకి ఇక్కడ వస్తుంది ఏపీఎస్బిటిఈ డాట్ నెట్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆన్లైన్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటో కాపీ అని ఉంటుంది ఏదో ఒక నెంబర్ కొడతాను ఇప్పుడు ఒకవేళ వచ్చి ఉంటే చూద్దాం వన్ నైన్ జీరో వన్ ఎయిట్ డాష్ ఎవరో ఒకటి స్టూడెంట్ కొడదాం ఎం టూ ట్వంటీనో ఏదో ఒక నెంబర్ కొడతాను ఊరికి అప్రాక్సిమేట్గా ఇంకా రాలేదు కదా అంటే ఇంకా ఆర్వీఆర్సీది రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఓపెన్ కాలేదు ఒకవేళ అది ఓపెన్ అయిందంటే మీకు ఆ లిస్ట్ అంతా వస్తుంది మీరు ఎన్ని సబ్జెక్టులు ఎగ్జామ్ రాసినారు పక్కన ఒక టేబుల్ లాగా ఉంటుంది మా అంటే ఆ పైన హెడ్డింగ్ లాగా ఇచ్చి ఉంటాడు ఆర్వీనా లేదంటే ఆర్సీనా ఫోటో కాపీనా మీరు ఏది టిక్ పెడితే కింద అమౌంట్ చూపిస్తుంది మీరు ఎంత అమౌంట్ పే చేయాలి మీరు ఎగ్జామ్ ఫీజు ఎలా అయితే పే చేస్తారో ఇది కూడా అలానే పే చేసుకోవాలి ఓకే ఈ లింక్ అయితే సేమ్ లింక్ ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లేదు అంటే మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను ఛానల్లో ఇక్కడ మీరు కొట్టచ్చు రీవెరికేషన్ రీవెరిఫికేషన్ ఓకే గగన అని కొడతాము సారీ శ్రీ జిఏ జిఏఎన్ఏ గగన ఇలా సర్చ్లో మీరు కొట్టినట్టయితే లాస్ట్ టైము రీవెరిఫికేషన్ అప్పుడు వచ్చింది చూడండి మనకి సెవెన్ మంత్స్ బ్యాక్ డిసెంబర్లో అప్పుడు వచ్చినప్పుడు నేను మీకు పెట్టున్నాను వీడియో అయితే అప్లోడ్ చేసినాను ఆ వీడియోలో కూడా నేను డీటెయిల్గా అది ఎలా అప్లై చేసుకోవాలో చెప్పున్నాను ఏ విధంగా సైట్ వస్తుందో చూపిస్తాను అండి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది మా మీకు ఇక్కడ ఉంది కదా ఫస్ట్ ఇయరు స్కీము రీవెరిఫికేషనా లేదంటే రీకౌంటింగా లేదంటే ఫోటో కాపీ పెట్టాలనుకున్నారా మీరు ఏదైతే పెట్టాలనుకున్నారో దాన్ని టిక్ ఇవ్వండి టిక్ ఇచ్చిన తర్వాత షో పేమెంట్ అని కొడితే మీకు అమౌంట్ ఎంత కట్టాలో చూపిస్తుంది ఆ అమౌంట్ని మీరు పే చేస్తే సరిపోతుంది త్రూ ఆన్లైన్ ద్వారానే ఈ విధంగా మీకు వస్తుంది కావాలంటే మీకు ఏదైనా రెఫరెన్స్ కావాలంటే ఈ వీడియో బ్యాక్ వెళ్ళి మీరు ఒకసారి చూసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ అంతా ప్రొసీజర్ అంతా కూడా ఇచ్చి ఉంటాను ఓకేనా ఇంకా మనకి ఇంకొక నేమేసి మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ఈ ఎగ్జామ్కి సంబంధించిన రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ అయితే రాలేదు వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్స్ ఇస్తాను అప్డేట్ ఇచ్చి చెప్పినప్పుడు మీరు అప్లై చేసుకోండి బట్ ప్రస్తుతానికైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ పెడతాను మీరు ఆ లింక్ చూసి కూడా మీరు మీ పిన్ నెంబర్ కొడితే మీకు ఇప్పుడే వచ్చినట్టయితే డిస్ప్లే అవుతుంది లేదు పిన్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అంటే వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ ఈ లేదని దాని అర్థం నేనైతే మీకు సైజ్ చేసేది ఎప్పుడమ్మా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టద్దండి ఓన్లీ థౌజండ్ రూపీస్ కట్టి ఫోటో కాపీ తెచ్చుకొని అప్లై చేసుకుని చెప్తాను మీ అమౌంట్ ఊరికే వేస్ట్ అయిపోతుంది లేదంటే ఓకేనా ఇంకేదైనా అప్డేట్స్ ఏదైనా ఉన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను అప్డేట్స్ కావాలంటే నేను పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి బట్ కామెంట్ బాక్స్లో ఏదంటే అది తలనొప్పి వచ్చేది పెడితే నేను కంప్లీట్గా కామెంట్ బాక్స్ అనేది లేకుండా చేసేయాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది అన్నెసరీగా అన్నెసరీ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు మీకు అంతగా ఇష్టం లేకపోతే యూ ప్లీజ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని మిగతా వాళ్ళకి ఇబ్బంది అయితే కలిగి ఇచ్చేద్దండి మన ఈ ఛానల్ పెట్టింది ఎందుకోసం అంటే స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టాము అందువల్ల మీకు ఎటువంటి ఇష్టం లేని పిల్లలైతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఏం ముఖమాటం ఏం లేదు మీ ఇష్టం మీరు వెళ్ళిపోవచ్చు బట్ ఉండి మటుకు అనవసరంగా వేరే వేరే లింక్స్ పెట్టడం ఆ కామెంట్ బాక్స్ అనేది మళ్ళీ ఎందుకు అది ఓపెన్లో పెట్టినానంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో కామెంట్ బాక్స్లో పెడితే నేను ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను కాబట్టి ఆ కామెంట్ బాక్స్ ఓపెన్లో పెట్టినాను దాన్ని దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దండి ఓకే థ్యాంక్ యూ అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమి మీరు వరి కావద్దండి జస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ ఏమో చెక్ చేసుకొని ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి బట్ ఐ ప్రిఫర్ యు నీడ్ గైడెన్స్ అంటే మీరు ఒకసారి ఫెయిల్ అయినారంటే రెండోసారి ట్రై చేయండి బట్ రెండోసారి కూడా ఫెయిల్ అయినారంటే మూడోసారి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి మీకు నియర్ బై ఎక్కడైనా ఎవరైనా కోచింగ్ చెప్పే వాళ్ళు ఉన్నా సరే మీ ఫ్యాకల్టీ ఎవరైనా గైడ్ చేస్తానన్నా సరే వాళ్ళ దగ్గర అంటే గగనాకి రమ్మనే నేనేం చెప్పడం లేదు బట్ గైడెన్స్ అయితే కంపల్సరీగా తీసుకోండి అంటే మనకు ఒక సపోర్ట్ లేకుండా మనం ఓన్గా మనమేం ఏక లెవెల్లో కాదు మనం ఓన్గా ఇప్పుడుండే జనరేషన్ అయితే చేయలేము ఒకసారి చూసినారు మళ్ళీ రెండోసారి చూసారు రెండోసారి కూడా ఫెయిల్ అయితే మూడోసారి అయితే మీరు మళ్ళీ వితౌట్ గైడెన్స్ ఎగ్జామ్ రాయద్దండి విత్ ప్రిపరేషన్ ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకొని లేదంటే మీ క్లాస్లో ఎవరైనా టాపర్ ఉంటారు కదా బాగా పాస్ అయిన స్టూడెంట్ యొక్క గైడెన్స్ తీసుకొని ఎగ్జామ్స్ రాయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మా థ్యాంక్ యూ